చెబినిస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని చిలక మహాలక్ష్మి ఆలయ సమీపంలోని శుభం ఫంక్షన్ హాల్ నందు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ బలి ప్రజలకు ఆరోగ్యంపై కృషిరత్న అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో ఆ ప్రాంత ప్రజలు వయసుకు అతీతంగా పాల్గొని చిరుధాన్యాలతో మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో డాక్టర్ ఖాదర్ బలి మోటివేట్ చేశారు. ఈ విజ్ఞానం చెప్పేదానికి ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడే మన దేశం ఆరోగ్యం వైపు ముందడుగు వేస్తుంది. అంతవరకు ఏమీ జరగదో, నథింగ్ విల్ హ్యాపెన్. మీరందరూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, టాబ్లెట్లు అమ్ముతూ ఉంటారు. టాబ్లెట్లతో అయ్యేది లేదు, రండి కత్తి చేక పెట్టుకున్నాము, మీ గర్ బ్లాడర్ తీసేస్తాం, మీ గర్భకోశం తీసేస్తాం, మీ స్థానం తీసేస్తాం, మీ మోకాలు తీసేస్తాం, స్మాల్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా. ఇంకా ఎందుకు, మీ గుండెను మేము 3D ప్రింట్ చేస్తాం, కంప్యూటర్ హై టెక్నాలజీ హై ఫై, హార్ట్ ఫర్ సేల్, మూత్రపిండం ఫర్ సేల్, ఐ ఫర్ సేల్ అని ఇంకొన్ని రోజుల్లో మీకు అడ్వర్టైజ్మెంట్ రావడం ఎంతోమంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ బిజినెస్, చావుకున్నా కానీ చంపేసి వాడి కిడ్నీ తీసి వీడికి అమ్ముకుంటున్నారు. నిన్న మొన్న పేపర్లో వచ్చింది కదా, ఇక్కడ ఐ డోంట్ నో, నేను కర్ణాటకలో ఉన్నా, అక్కడ జరుగుతున్నాయి. నో ప్లేసెస్ ఎవడు స్వచ్ఛంగా లేరు. అంటే సార్ అన్ని బిజినెస్, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్, విద్య వైద్యం అన్ని బిజినెస్ అయిపోయాయి. అండ్ దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ ఎకనామిక్ మోడల్. ఈ ఆర్థిక విధానాలు, ఆడలిత నిర్ధారాలు మనల్ని నడిపిస్తున్నాయి. కానీ నిజమైన విజ్ఞానం, విజ్ఞానం అంటే ఏమిటి? ఫస్ట్ ఆరోగ్యం లేని సమాజాన్ని నిర్మించడం విజ్ఞానమా? ప్రతి ఊర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయంటే అది ఆరోగ్యం వైపు నడుస్తున్న సమాజం.